అందరికీ నమస్కారం। ఈ రోజు నేను ఒక ఆంగ్ల పదం కూడా వాడకోకుండా కెనడాలో మా ఇల్లు మొత్తం చూపిద్దాం అనుకుంటున్నాను। 5 నిమిషాలు కూడా ఆంగ్ల పదాలు మాట్లాడకోకుండా ఉండలేము, అలాంటిది 20 నిమిషాలు ఆంగ్ల పదాలు మాట్లాడకోకుండా మా ఇల్లు ఎలా చూపిస్తానో చూడండి। ఈ దృశ్యాన్ని చివరి వరకు చూసి మీకు ఈ దృశ్యంలో ఆంగ్ల పదాలు వినిపిస్తే కింద సమాచార డబ్బాలో సమాచారాన్ని రాయండి। ఈ దృశ్యం మీకు ఎలా అనిపించిందో సమాచార డబ్బాలో సమాచారాన్ని రాయండి। ఆలస్యం చేయకోకుండా మా ఇల్లు చూసేద్దాం పదండి। ఇది ఇలా కనిపిస్తుంది, ఇదే మా ఇల్లు। ఇది చాలా పెద్ద ఇల్లు అండి। ఇందులో 4 పడక గదులు, 3 మరుగుదొడ్లు ఉన్నాయి। తాపలెక్కి ఇంట్లోకి పోదాం పదండి। ఇది మా వాకిలి। ఈ ఇంటికి 2 పక్కల వాకిళ్ళు ఉన్నాయండి। ఇది ముందర వాకిలి। మా ఇంట్లోకి అందరికీ స్వాగతం। లోపలికి పోతే ఇక్కడ పక్కనే పైకి పోయేదానికి దారి ఉంటుంది। తాపలు ఉన్నాయి చూసారా। తర్వాత మా సువర్షగాడు కింద పడుకోకుండా ఇక్కడ ఒక అడ్డంగా కంచె పెట్టుకున్నాము। ఇది అడ్డం పెట్టకపోతే మా సువర్షగాడు జారికెళ్ళి తాపలెక్కి డబ్బాలని కింద పడుతున్నాడు। అందుకే ఇక్కడ చూసారా ముందర ఒక చిన్న గది లాగుంటుంది। గది అంటే గది కాదు, ఒక స్థలం అన్నమాట। మా సువర్షగాడు ఆడుకోనికి ఖాళీగా పెట్టాము ఈ స్థలాన్ని। కింద సపోర్ట్ వచ్చేసి చెక్కతో వేశారు, గోడలన్నీ చెక్కవే। తర్వాత ఈడ ఒక కిటికీ ఇచ్చారండి, ఇది వీధిలోకి ఉంటుంది। గోడ రంగు వచ్చేసి లేత బూడిద రంగు అండి। ఇది వీధి పక్కకి గోడ। ఇక్కడ ఈ గోడకి ఇంటి యజమాని వల్ల స్వాముల ఫోటోలు ఉన్నాయి। ఈ స్వాముల పేర్లు నాకు తెలియదు, నాకు తెలిసి పంజాబీ స్వాములు అనుకుంటా। తర్వాత ఈ పక్క గోడకి ఒక వాకిలేమో కిందికి పోయేదానికి దారి, ఇంకొకటేమో మరుగుదొడ్డి అన్నమాట। ఇదిగో ఈ వాకిలు ఉంది కదా, ఇది కిందికి పోయేదానికి దారి అండి। కింద భూమిలోకి ఒక ఇండ్లు ఉంటుంది, దానికి దారి। కింద వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం వెళ్ళలేము। ఇవి ఇంట్లో నుంచి కిందికి పోయేదానికి తాపలన్నమాట। ఈ పక్కనే ఈ గోడకి డబ్బాలు ఉన్నాయి చూసారా। ఈ డబ్బాలు ఏంటంటే వేడిని చలిని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి। చలికాలం ఏమో వేడిని పెట్టుకుంటాము, ఎండల కాలం ఏమో చలిని పెట్టుకుంటాం అన్నమాట। తర్వాత ఈ పక్కన ఒక మరుగుదొడ్డి ఉంది, ఈడేమో చేతులు మూతులు కడుక్కోవడానికి ఒక తొట్టి, అది మీకు తెలిసిందే, కక్కబోయేదానికి ఒక తొట్టి అన్నమాట। మరుగుదొడ్లో ఏమో సపోర్ట్ వచ్చేసి బండలతో వేశారు, ఎందుకంటే నీళ్లు పడుతూ ఉంటాయి కదా, చెక్క అయితే పాడైపోతుంది, అందుకని బండలు వేశారు తెలివిగా। తర్వాత ఇక్కడేమో స్నానం చేసేదానికి ఒక తొట్టి, ఈడ ఒక్కొక్కదానికి ఒక్కొక్క తొట్టి పెట్టుకుంటారు। ఆకుపచ్చ రంగులో ఉండే తొట్టి అది మా సువర్స కక్కబోయే తొట్టి। ఇక్కడ చేతులు మూతులు కడుక్కునే తొట్టి కింద ఒక గూడు ఇచ్చారనమాట। ఆ గూట్లో అన్నీ మరుగుదొడ్లు కడుక్కునేవి, ఇండ్లు కడుక్కునేవి అన్నీ ఉంటాయి ఇక్కడ సామాన్లు। తర్వాత ఈ మరుగుదొడ్డికి ఎదురుగా ఒక అలమార ఉంటుంది, ఈ అలమారలో ఏమో చలికి వేసుకునే మందమైన చొక్కాలు ఉంటాయి। ఇక్కడ ఒక్కొక్క చలికాలం ఒక్కొక్క చొక్కా వేసుకోవాలి, రొంత చలి పెడితే ఒక రకమైన చొక్కా వేసుకోవాలి, దండిగా చలి పెడితే ఎక్కువ మందంగా ఉండే చొక్కా వేసుకోవాలి। ఈడేమో కొన్ని గూళ్ళు పెట్టుకున్నాము, ఈ గూట్లో ఎర్రగడ్డలు గుమ్మడికాయ ఉంటాయి, దీని పక్కనే బువ్వ తినే బల్ల ఇంకా కుర్చీలు ఉంటాయి। మా ఇంట్లో పండ్లు ఎక్కువ ఉంటాయి, మీరు కూడా పండ్లు బాగా తినండి। ఏ కాలంలో వచ్చే పండ్లు ఆ కాలంలో తినడం చాలా మంచిది। మన దేశంలో అయితే చాలా బాగా లభిస్తాయి పండ్లు, కాబట్టి కనీసం రోజుకు 2 రకాల పండ్లు తినేదానికి ప్రయత్నించండి। దీని పక్కలేమో ఒక చిన్న కుర్చీ ఉంది చూసారా, ఇది మా సువర్షగాడు బో తినే కుర్చీ అనమాట। వాడిని దాంట్లో వేసి కట్టేసి బో పెడతాము తినడానికి। ఆ పక్కనే ఒక చెక్క బల్ల ఉంది, దాని పక్కన పరుపు లాంటి మెత్తని పెద్ద కుర్చీ ఉంది। ఆడ సువర్షగాడు చూడండి, నేను దృశ్యం తీస్తూ ఉంటే మాటిమాటికి మధ్యలో వచ్చి తీయనీయకుండా ఆపుతా ఉంటే వాడికి ఒక జామకాయ ఇచ్చి బొమ్మలు పెట్టాను, వాడు ఆ జామకాయ తింటూ దీక్షణంగా బొమ్మలు చూసుకుంటూ ఉన్నాడు। పిల్లలకి బొమ్మలు ఉంటే ఇంకా ప్రపంచమే కాబట్టదు, కాకపోతే ఎక్కువసేపు బొమ్మలు చూపించడం మంచిది కాదు। నేను ఏదో పనిలో ఉంటే కొద్దిసేపు మాత్రమే చూపిస్తాను, మిగతా టైంలో ఆడిపిస్తాను బాగా। ఇక్కడేమో ఒక గణన యంత్రం ఉంది, అదే బొమ్మలు చూస్తూ ఉన్నాడు కదా వాడు, దాని పేరే గణన యంత్రం। తర్వాత దాని వెనకాల ఒక కిటికీ ఇచ్చారు, ఈడ కిటికీలన్నిటికీ అద్దాలు ఇస్తారు, ఆడ తాపలు కనిపిస్తున్నాయే అవి చెప్పా కదా ఇందాక భూమి లోపలికి ఒక ఇల్లు ఉంటదని దానికి ఇంకొక దారి లోపలికి పోయేదానికి ఈ గోడ పక్క ఏమేమి ఉంటాయో ఒకసారి చూసేయండి। ఆ కిటికీ పక్కనే పెద్ద గూడు ఉంటది దాని కింద ఉంది ఒక గూడు చూసారా నల్లగా అదేమో చలిమంట వేసుకునే గూడు। ఇక్కడ చలి ఎక్కువగా అయినప్పుడు చెక్కలు వేసుకొని దాంట్లో మంట పెడితే ఇల్లంతా వేడైతది। ఈ మంట కోసం మనం అగ్గిపుల్ల ఏం గీయని అవసరం లేదు, విద్యుత్తో ఈ మంట ఎలుగుతుంది। ఎలానో నేను ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి। ఇది ఈ గోడకు తెల్లగా బుడపలు ఉన్నాయి కదా పైకి కిందికి నొక్కచ్చు, దీన్ని నొక్కినామంటే దీన్ని కిందికి నొక్కితే చలిమంట ఎలుగుతుంది। అదిగోండి ఆ గుట్లో మంట ఎలుగుతూ ఉంది చూడండి, ఇది రొంచే పెలిగించినామంటే గదంతా వేడిగా అవుతుంది। ఇది మేము ఎక్కువ వాడము ఎందుకంటే విద్యుత్తో వెలిగేది ఇంకొకటి ఉంటుంది వేడి వచ్చేదానికి ఇంట్లో, అది సరిపోతుంది। మరీ ఎక్కువ చలి అయిందంటే అప్పుడు దీన్ని వేసుకుంటాము। ఈ గూడికి పక్కన ఇంకో కిటికీ ఉంటుంది, ఈ కిటికీ దగ్గర ఒక బల్ల ఒక కుర్చీ వేసుకున్నాము। ఇక్కడ చూసారా తులసి చెట్టు బయట పెడితే చలికి చనిపోతుంది అందుకోసమే ఇంట్లో పెట్టుకున్నాము। ఇది బాగా పెరుగుతుంది మంచిగా, దీన్ని చూసుకుంటే ఒక చెట్టు అయినా ఇంట్లో ఉందని సంతోషంగా ఉంటుంది। ఇదే మేము ఎక్కువసేపు ఉండే స్థలము, ఒకసారి చూసేయండి। తర్వాత ఈ బువ్వ తినే బల్లకి ఎదురుగా వంటల సామ్రాజ్యం అండి, ఆడోళ్ళు ఎక్కువసేపు ఉండే సామ్రాజ్యం। అదేంటో అండి వంట చేసుకునేదానికి ఒక ఎకరాలో వంటగది కట్టించినా చిన్నగానే అనిపించిద్దేమో, ఇది చూడ్డానికేమో పెద్దగా అనిపిస్తుంది కాకపోతే నాకేమో చిన్నగా ఉంటుంది పనిచేసేటప్పుడు। ఇదిగోండి ఇక్కడ శీతలీకరణ యంత్రం ఉంది చూసారా, నా జీవితంలో మొదటిసారి అండి ఇంత పెద్ద శీతలీకరణ యంత్రాన్ని వాడడం। దీనికే నీళ్ళు వచ్చే కుళాయి ఉంటుంది, ఈ కుళాయిలోనే మంచుగడ్డలు కూడా పట్టుకోవచ్చు, కాకపోతే నేను ఎప్పుడు దీన్ని వాడను। ఇంత చలిలో మళ్ళా అంత చల్ల నీళ్ళు ఏం తాగుతాను చెప్పండి। లోపల ఏమున్నాయో చూపిస్తున్నాను, చూసి భయపడకండి। అంత శుభ్రంగా ఉంచానో లేదో తెలియదు, నేను కొన్ని డబ్బాలు కొనుక్కోవాలండి వేసి పెట్టుకోనీకి, కొత్తగా వచ్చాం కదా ఈ ఇంట్లోకి కొంత సమయం పడుతుంది అన్నీ తెచ్చుకోనీకి। ఈడేమో పాలు పండ్లు కూరగాయలు అన్నీ ఉన్నాయి, పాలు మన ఊర్లో మనం ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటాము, ఈడేమో ఇలా డబ్బాలలో ఉంటాయి। దీని మీద ఎంతవరకు వాడుకోవచ్చో సమయం ఉంటుంది దాన్ని బట్టి వాడుకోవచ్చు। ఇక్కడేమో తీయని నిమ్మప్పులు ఉన్నాయి, దీంట్లో చూచే తినబుద్ధి అవుతుంది కానీ ఏం చేస్తాం, కొంచెం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను అందుకే తినలేని వాటిని। ఇవండి మొత్తానికి మా శీతలీకరణ యంత్రంలో ఉండే సరుకులు। దాని తర్వాత దీనికే కింద ఇంకొక డబ్బా ఉంటుంది, ఈ డబ్బా ఏంటంటే గడ్డగట్టేదానికి ఏమన్నా గడ్డగట్టే సరుకులు ఉంటే దీంట్లో వేసుకోవచ్చు। ఇక్కడ మాకు కొన్ని మంచులో గడ్డగట్టించి కూరగాయలు అలా ఉంటాయి వాటిని దీంట్లో పెట్టుకొని ఎప్పుడన్నా కావాలంటే వాడుకుంటాము। నేనేమో చాలా వరకు తాజాగా దొరికేయే తెచ్చుకుంటానండి ఎందుకంటే తాజాయి మంచివి కదా, ఎంతైనా గడ్డగట్టినవి అంత రుచి ఉండవు। ఈ పొట్లంలో ఉండేది ఏంటంటే ఆకుకూర అండి మన ఊర్లో దొరికేది, దీని పక్కనే చెక్క గూళ్ళు ఉన్నాయి, ఈ గూట్లో అన్ని సరుకులు డబ్బాలు అన్నీ ఉంటాయి। ఈ గూట్లో ఏమో షుగర్స్కి సంబంధించిన తిండి పొళ్ళు అన్నీ పెట్టుకున్నాను, ఏడబడతాడ ఎత్తుక్కోలేను కదా వాడికి సంబంధించిన సరుకులన్నీ ఈ గూట్లో పెట్టుకుంటాను అనమాట। చూసారా తినడానికి చాలా పొట్లాలు తెచ్చిపెట్టాను, లేకపోతే వాడు నన్ను తింటాడనమాట। తర్వాత ఏమో కింద గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళల్లో ఏంటంటే తొందరగా అందుకునే వస్తువులు పెట్టుకుంటాను। ఈడేమో గెంటెలు చెంచాలు చేయగంటలు అన్నీ ఉంటాయి ఈ గూట్లో। తర్వాత ఇంకో గూట్లో ఏమో పప్పు గుత్తులు జొల్లెళ్ళు అవి పెట్టాను, ఇంకొక గూట్లో ఏమో బియ్యం పెట్టుకున్నాను। ఎంతైనా ఇక్కడ బియ్యం మన ఊర్లో ఉన్నట్టు ఉండవు, ఇదో ఈ అరువు కట్టారు కదా ఈ అరువుకే పొయ్యి కూడా ఇచ్చారు, ఈ పొయ్యి ఏంటంటే విద్యుత్తో వెలుగుతుంది। మొత్తం 4 పొయ్యిలు ఉన్నాయి, ఈ పొయ్యిల్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఏమన్నా పొంగిపోయినాయి అంటే ఆ పొయ్యి ఏమో కాలిపోతూ ఉంటుంది, తుర్చాలంటే తలకాయ నొప్పి। ఇదేమో ఒకటి లోపల ఉడుకుతుంది అనమాట వేడితో, అది అనమాట ఇట్లో ఈ గూట్లో పెనాలు ఉడకబెట్టుకునే డబ్బాలు అవన్నీ పెట్టాను। ఈ పక్క రూమిందేమో ఇంకా ఈ పక్క కూడా కొన్ని గుళ్ళు ఇచ్చారు, ఈ గుళ్ళల్లో కొన్ని గాజు డబ్బాలు రబ్బర్ డబ్బాలు అన్నీ పెట్టుకున్నాను, దీంట్లో పొళ్ళు మసాలాలు అన్నీ వేసి పెట్టుకున్నా। నాకు అందే వరకే పెట్టుకున్నాను. పైన గుళ్ళేమో ఖాళీగా పెట్టా, లేకపోతే అంత పైన గుళ్ళల్లో నేను కుర్చీ వేసుకునే అందవు. పోయి పక్కనే రెండు పోపు డబ్బాలు ఉన్నాయి. ఒక డబ్బాలో ఏమో జీలకర్ర, ఆవాలు, శనగబ్యాళ్ళు, ఉద్దిబ్యాళ్ళు అన్నీ పెట్టుకున్నా. ఇంకొక డబ్బాలో ఏమో పొళ్ళు అనమాట, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసుకున్నా. పోయి పక్కనే ఉంటే బెన్నె తీసుకొని వేసుకోవచ్చు కదా, అందుకోసం. ఈ పక్క గుళ్ళో కూడా అంతే అండి, పొళ్ళు అన్నీ ఉంటాయి, కారం, పసుపు అన్నీ ఉంటాయి. ఈ గూడు కింద రెండు యంత్రాలు ఉన్నాయి. ఒక యంత్రం ఏమో గాలికి ఏంచే యంత్రం, ఇంకొకటి మీకు తెలిసిందే కదా పొళ్ళు పిండ్లు కొట్టుకునే యంత్రం. దాని కిందేమో ఇంకొన్ని గూళ్ళు ఉన్నాయి. ఈ గూళ్ళల్లో బోకులు పెట్టుకున్న సెరవలు, గోళాలు, గిన్నెలు అన్నీ. దాని పక్కనే ఇంకొక గూడు ఉంది. ఈ గూట్లో ఏమో సరుకులు ఉంటాయి. ఈ పైన గూట్లో ఏమో కత్తులు, కటారాలు అన్నీ భారీగా ఉంటాయి. ఆ కింద గుట్లో ఏమో సరుకులండి, కందిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, కొబ్బెర, జీలకర్ర, ఇంకా మొత్తం అన్నీ ఏమేం కావాలో అన్నీ రెండు గుళ్ళల్లో పెట్టుకున్నాను. సరుకులు కింద ఉంటే అందుకోవడానికి సులభంగా ఉంటుంది, అందుకని అన్నీ కిందనే పెట్టుకున్నాను. ఈ పొయ్యికి ఎదురుగా ఒక అరువు ఉంటుంది. ఈ అరువు ఏంటంటే చెక్కలతో కట్టి పైన బండ పరిశారు. ఈడేమో బోకులు కడుక్కునే తొట్టి. ఈ అరువు మీదే కూరగాయలు కూడా కోసుకుంటా. తర్వాత దీని కింద ఒక గూడు ఉంది. ఈ గూట్లో కూడా అంతే అండి, బోకులు ఉన్నాయి, పెద్ద పెద్ద గిన్నెలు అన్నీ ఉంటాయి, వండుకునే సెరవలు అన్నీ. ఈ తొట్టి కింద ఉండే గుట్లో ఏమో చెత్త వేసుకుంటాను. ఒక డబ్బాలో ఏమో కూరగాయల తోళ్ళు, ఇంకొక డబ్బాలో ఏమో కాగితాలు వేస్తామన్నమాట. ఈ గూడు పక్కనే బోకులు తోమే యంత్రం ఉంటుంది. ఈ యంత్రాన్ని ఇంతవరకు ఎప్పుడు వాడలేదు. ఇప్పుడే కాదు, నేను వచ్చి ఇక్కడికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 ఏళ్లలో ఎప్పుడు వాడలేదు. నేను వీలైనంత వరకు చేత్తోనే తోముకుంటానండి. ఎవరి అలవాటు వాళ్ళది, నాకు చేత్తో తోముకోవడం అంటేనే ఇష్టం, అందుకే చేత్తో తోముకుంటాను. ఈ యంత్రాన్ని ఖాళీగా పెట్టడం ఎందుకులే అని కొన్ని బోకులు పెట్టా. దీంట్లో పైనేమో తోమగానే నీళ్ళన్నీ ఓడిసిపోనీకి ఒక బుట్ట పెట్టుకున్నాను. ఈ బుట్టలో తెల్లెలు, లోటాలు, చెంచాలు అన్నీ ఉంటాయి. ఇదండి నేను వంట చేసుకునే సామ్రాజ్యం. తర్వాత మర్చిపోయాను, ఇక్కడ ఒక గది ఉంటుంది. ఆ గది ఏంటంటే మామూలుగా ఇక్కడ సరుకులు పెట్టుకోవడానికి ఇచ్చారు. నేనేమో ఇక్కడ పూజ పెట్టుకున్నాను వాస్తు ప్రకారంగా, జాగ్రత్త ప్రకారంగా. ఇక్కడైతే బాగుంటుందని ఆలోచించి ఈ అర మొత్తం ఖాళీగా ఉంచి ఇక్కడ దేవుణ్ణి పెట్టాను. ఆ దేవుడి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి, మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో నాకు తోచిన విధంగా ఇలా పెట్టామన్నమాట దేవుణ్ణి. పైన అరంతా ఖాళీగా ఉంచాను. ఈ పక్కేమో ఎక్కువ అవసరం లేని బోకులు, ఎక్కువ వాడని సరుకులు అన్నీ పెట్టాను అనమాట. ఈ పక్క అంతా ఖాళీగా ఉంచాను, దేవుడు ఉన్నాడు కదా, పైన అంతా ఖాళీగా ఉంచాను. ఇదండి ఈ పూజ గది. ఈ వంట రూమ్ పక్కనే ఇలా ఒక సందు ఉంటుందండి. ఈడ ఒక అలమారు ఇచ్చారు. ఈ అలమారులో అన్ని చెప్పులు పెట్టుకున్నాము. అలాగే కసు దోబుకునే పరకలు, చాటలు, ఇండ్లలుక్కునే కట్టెలు అన్నీ ఉన్నాయి. ఇంకా పనికిరాని సరుకులన్నీ ఇక్కడ వేసుకున్నాము. దీని పక్కనే ఒక బండతో కట్టిన అరువు ఉంటుంది. దీని మీద కూర్చొని చెప్పులు వేసుకోవచ్చు. తర్వాత అక్కడ చెప్పులు పెట్టేదానికి ఒక అర పెట్టుకున్నాను. ఇదేంటంటే మంచు పడినప్పుడు గడ్డ కట్టుకుపోతుంది కదా, ఆ గడ్డ కరిగేదానికి ఒక పొడి అనమాట. ఆ మందు చల్లామంటే అది కరిగిపోతుంది. ఇదేమో బయటికి పోయేదానికి దారి, వెనకాల దారి. ఇది చూసారా, మంచంతా గడ్డ కట్టుకొని ఎట్లుందో కుప్పలు కుప్పలు. అది చూసారా గుడిసెలాగుంది, చెక్కలతో కట్టిన గుడిసె అనమాట. ఇందులో వాహనాన్ని పెట్టుకుంటాము. ఈ వాహనం ఏంటంటే 4 చక్రాలు ఉండి డబ్బా రేకులతో బొడ్డగా ఉంటుంది కదా, అది ఏమంటారో మీకు అందరికీ తెలుసు. ఇక్కడేమో చెత్త బుట్టలు. ఈడ 3 రకాల బుట్టలు ఉంటాయి. బులుగు బుట్ట, ఆకుపచ్చ బుట్ట, నల్ల బుట్ట. ఆకుపచ్చ బుట్ట ఏమో తోళ్ళు, తినే తిండి అంతా వేస్తాము. బులుగు బుట్టలో అట్టపెట్టెలు వేస్తాము. తర్వాత నల్ల బుట్టలో ఏమో మిగిలిన చెత్త చెదారం అంతా వేస్తాము. ఇదండి, ఒకసారి మా ఇండ్లు చూసేయండి. ఇప్పుడు పైకి పోదాం పదండి, తాపలెక్కి. ఏమో తాపలకి గుడ్డపరిచారు చూసారా, ఎందుకంటే ఎక్కువ చలి ఉంటుంది కదా, అప్పుడు మనం చల్లగా నిద్రలేస్తానే నడవాలంటే కష్టం, కాబట్టి తెలివిగా పైనంతా గుడ్డపరిచారు. సో చల్లగా ఉండదు. తాపలెక్కి పైకి పోగానే ఈడొక 2 గదులు ఉంటాయి, ఒక 2 పడక గదులు ఉంటాయి. ఇదేంటంటే ఒక అలమారండి. ఏమన్నా గుడ్డలు కానీ, టవాళ్ళు కానీ, కప్పుకునే బొంతలు కానీ అవన్నీ చక్కగా ఇక్కడ పెట్టుకోవచ్చు. మేమైతే ప్రస్తుతానికి ఈ అలమారులో అయ్యే పెట్టాము. ఈ పైన ఇండ్లు నేను ఇంట్లోకి వచ్చిన కొత్తలో దృశ్యం చేశానండి, అందుకే అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇదొకటి పడక గది. ఈ గది లోపల ఎలా ఉందో చూపిస్తా పదండి. చెప్పాను కదా కింద సపట చెక్కే ఉంటుంది కానీ దాని మీద గుడ్డ పరిచారు. ఇదొకటేమో బయటికి కనిపించే కిటికిటి అన్నమాట. చూసారా అవతల పక్కన ఇళ్ళు కడతా ఉన్నారు కొత్తవి, అన్ని చెక్క ఇళ్ళులే అండి, కానీ దీంట్లో రేట్లు ఏమో కోట్లల్లో ఉంటాయి. ఈ ఇళ్ళు చూసినప్పుడల్లా ఆశ్చర్యం అనిపిస్తుంది, గట్టిగా దుబ్బితే పడిపోయి ఇండ్లకు ఇంత రేటు పెట్టాలా అని, కానీ తప్పదు పెట్టాలి. ఇదేమో గుడ్డలు పెట్టుకునేదానికి ఒక అలమారు ఇచ్చారు, చిన్నగా ఉంది కొంచెం. ఇప్పుడు దాని ఎదురుగా ఉండే రూమ్లోకి పోదాం పదండి. ఈ రూమ్ అయితే మరీ చిన్న అగ్గిపెట్టెలాగుంది. ఇంతింత అగ్గిపెట్టెల రూములు ఎలా కట్టారో ఏమో మరి. అదేమో కిటికిటి, ఈ పక్క ఆ పక్కలాగే ఒకటి గుడ్డలు పెట్టుకునే అర్ర అన్నమాట. నేను కెనడాకు వచ్చిన కొత్తలో ఏమైందంటే ఈ ఇండ్లను చూసి ఏందిరా బాబు ఇంత అగ్గిపెట్టలో ఎట్లుండాలనుకున్నాను, ఉండంగా అలవాటైపోద్ది అంతే మరి. ఈ స్థలమేమో ఆ రెండు గదులకు ఎదురుగా ఉండే ఖాళీ స్థలం. ఈడొక మరుగుదొడ్డి ఇచ్చారు. ఇంకా ఇది కూడా అంతే అండి, కిందలాగే ఒక స్నానం చేసే తొట్టి, ఒక మూతులు చేతులు కడుక్కునే తొట్టి, ఒక కక్కపోయే తొట్టి, సపట కూడా కిందలాగే బండ ఇచ్చారు. తర్వాత కొంచెం ముందుకు పోతే దానికి ఎదురుగా ఇంకొక గది ఉంటుంది. ఇది కూడా అంతే అండి, చాలా చిన్న అగ్గిపెట్టెలాగా ఉంది. ఈడొక కిటికీ ఉంది, అలాగే బట్టలు పెట్టుకునేదానికి ఒక అలమారు. అంతే అండి, ఇది కూడా ఒక చిన్న గది. ఈ గదికి ఎదురుగా ఇంకొక చిన్న గది లాగుంటుంది. ఈ గదిలో ఏంటంటే గుడ్డలు ఉతుక్కునేదానికి, గుడ్డలు ఆరబెట్టుకునేదానికి యంత్రాలు ఉంటాయి. ఇగో ఇవేనండి యంత్రాలు, ఒకటేమో గుడ్డలు ఉతుక్కుండేది, ఒకటేమో గుడ్డలు ఆరబెట్టుకుండేది. ఇక్కడ చలికి గుడ్డలు ఆరవు కదా, కాబట్టి గుడ్డలు ఉతికే యంత్రంతో పాటు గుడ్డలు ఆరబెట్టే యంత్రం కూడా ఖచ్చితంగా ఉండాల్సిందే. దీనికి వెనకాల నీళ్ళు వచ్చేదానికి కుళాయిలు ఉంటాయి. ఇవండి యంత్రాలు, దీంట్లకు ఏమన్నా కావాలంటే మనము మార్చుకోవచ్చు. టవాళ్ళు ఉతుక్కుండేటి అని, బొంతలు ఉతుక్కుండేటని, గుడ్డలు ఉతుక్కుండేటని రకరకాలవి ఉంటాయి మనకు. సో దేనిదైనట్టు అది పెట్టుకోవచ్చు. ఇదేమో ఆరబెట్టుకుండేది. ఇది కూడా సమయాన్ని బట్టి గంట, గంటన్నర, అరగంట అని దాన్ని బట్టి పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ యంత్రాలు వచ్చేసి విద్యుత్తో పనిచేస్తాయండి. ఇగో ఇక్కడ చాలా రకరకాల పేర్లు ఉన్నాయి చూడండి. ఏ పేరు కావాలంటే ఆ పేరుకు తగినట్టు మనం ఉతుక్కోవచ్చు, ఆరబెట్టుకోవచ్చు. బొంతలు కావాలంటే బొంతలు ఉతకచ్చు, టవళ్ళు కావాలంటే టవళ్ళు ఉతకచ్చు. ఏ ఉతకాలంటే ఆ పేర్లో పెట్టేస్తే ఆ యంత్రం ఉతికేస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని ఇళ్ళల్లో అయితే లెక్కేసి ఉతికే యంత్రాలు ఉంటాయి. ఏంటంటే మన ఊర్లో రూపాయి బిల్ల, ₹2 బిల్ల వేసినట్టు ఇక్కడ వీళ్ళ రూపాయి, ₹2 వేస్తే ఒక ₹2 వేసామంటే ఉతికిద్ది, ఇంకొక ₹2 వేసామంటే ఆరబెట్టిద్ది, అలా ఉంటాయి. కానీ ఇక్కడ మా యంత్రాలు వచ్చేసి లెక్కవి కాదు, విద్యుత్వి. ఇప్పుడు విద్యుత్ వాడుకుంటే దాని తర్వాత చలానా ఇంటికి వస్తుంది, దాన్ని కట్టుకోవాలన్నమాట. ఇది వచ్చేసి చివరి పడక గది అండి. ఇదే మా గది, ఇది పెద్ద గది అనమాట. అన్నిట్లో కల్లా ఇదే పెద్ద గది. చూసారా దీన్ని చూసి కొంచెం ప్రాణం లేసి వచ్చింది, సర్లే అని. లేకుంటే మిగతా గదుల్లో ఉన్నట్టు అంత చిన్న గదులు ఉంటే మంచం వేసుకోనికే సరిపోద్ది, ఇంకా సువర్సి ఆడుకుంటాడు ఏం చేస్తాడు. ఈ గది అయితే కొంచెం స్థలం ఉంటుంది ఆడుకోనికి. ఈ గదిలో చూసారా ఏకంగా ఒక గదే ఇచ్చారు గుడ్డలు పెట్టుకోనికి. మంచిగా ఎన్ని గుడ్డలు కావాలంటే అన్ని గుడ్డలు పెట్టేసుకోవచ్చు, అన్ని గుడ్డలు కూడా మార్చుకోవచ్చు. కొంచెం పెద్దగానే ఉంది గుడ్డలు పెట్టుకోనికి. ఇక్కడ ఈ రూమ్లోనే మరుగుదొడ్డి ఉంది. ఈ మరుగుదొడ్డి కూడా అన్ని మరుగుదొడ్లలాగే ఉంటుంది. మర్చిపోయా చెప్పడము, ఇక్కడ కడుక్కోనికి దాని అంతటా అదే కడిగేది ఉంది చూసారా. అక్కడ కక్కబోయే తొట్టికి ఒక 3 ఉన్నాయి చూసారా, కుళాయి తిప్పేదానికి. అది తిప్పామంటే దాని అంతటా అదే కడుగుతుందండి. చూసారా ప్రపంచం ఎక్కడికి పోయిందో. ఇంకా ఇదే అండి మా గది. మొత్తానికి ఇదేనండి మా ఇండ్లు. చెప్పడం మర్చిపోయా, ఇది మా సొంత ఇండ్లు కాదండి, మేము బాడుకుంటాం ఇక్కడ. ఈ ఇంటికి బాడిగ ఎంత అవుతుంది, నెలకు ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఇంకొక దృశ్యంలో చూపిస్తాను. దృశ్యాన్ని చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ దృశ్యం మీకు ఎలా అనిపించిందో సమాచార డబ్బాలో సమాచారాన్ని రాయండి. అలాగే మీరు ఇష్టపడినట్లయితే బొటికిన వేలు పైకి ఉన్న గుర్తు మీద నొక్కండి. ఈట గుర్తును నొక్కితే నేను దృశ్యం పెట్టిన వెంటనే మీ వరకు వస్తుంది. ఇంతటితో ఇంకా సెలవు.